ట్రైలర్ మీకు అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను మూవీ మహాసముద్రం అనేది ఒక ఎమోషనల్ జర్నీ సినిమా ఓపెన్ డ్రామా వైలెంట్ లవ్ స్టోరీ యాక్షన్ సమ్మేళనం ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ టెక్నీషియన్ల పనితీరు ఇలా ప్రతిదీ పరిపూర్ణంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు కనిపిస్తున్న రేపు సినిమా చూసిన తర్వాత నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పిన అన్ని సినిమాలో ఉంటాయి ఇవన్నీ కాకుండా మంచి మ్యూజిక్ మంచి కెమెరా వర్క్ ఆర్ట్ వర్క్ వైజాగ్ చరిత్రలోనే అత్యధిక డేస్ వైజాగ్లో షూటింగ్ చేసిన సినిమా మాదే సెవెంటీ డేస్ అక్కడ వర్క్ చేసాం ఇదంటే నేటివిటీ సినిమా మహాసముద్రం క్యారెక్టర్స్ అన్నీ కూడా మన చుట్టూ జరుగుతున్న క్యారెక్టర్ లాగే ఉంటాయి శర్వా గారిది కానీ సిద్ధు గారిది కానీ అదితిది కానీ అనూది కానీ రావు రమేష్ గారు అండ్ జగపతి బాబు గారు కేజీఎఫ్ రామ్ వీళ్ళందరి క్యారెక్టర్లు మహాద్భుతంగా ఉంటాయి ఇది సిద్ధు లండన్లో ఉన్నాడు చిన్న ఏదో ఆపరేషన్ అని చెప్పి అది రాలేకపోతున్నాడు అలాగే అదితి కూడా తను ఫారెన్ షూటింగ్లో ఉండి తను చాలా ఫీల్ అయింది కూడా రాలేనందుకు సో మళ్ళీ మనందరం మీట్ అయినప్పుడు తప్పకుండా అందరితో మళ్ళీ మేము కలుస్తాం మిమ్మల్ని ఇది అక్టోబర్ ఫోర్టీన్త్న రిలీజ్ అయిపోతుంది థియేటర్లో ఫ్యామిలీ ఎమోషన్స్ మీరు ఎప్పుడూ ఇంతకు ముందు చూడలేని భావోద్వేగాలు ఉంటాయి ఇవి నేను ఆర్ఎక్స్ అప్పుడు నేను ఇదే చెప్పాను నేను స్టేజ్ మీద చాలా కాన్ఫిడెంట్గా వీళ్ళే ఉన్నారు మొత్తం అంత నా ఫేస్లు కూడా బాగా గుర్తు చెబితే ఎవరో వీళ్ళు ఏదో మాట్లాడుతున్నాడు సినిమా ఏదో అని అనుకున్నారు రిలీజ్ రోజున మార్నింగ్ షో నుండి నేను చెప్పినవన్నీ నిజాలని చెప్పి అందరూ ఆ రోజు సినిమా అది ఆ రోజు ట్రెండ్ సెట్టర్ మూవీ ఆర్ఎస్ మన రాష్ట్రమే కాదు కంట్రీ అంతా తెలుసు ఆ సినిమా దానికి మించి భావోద్వేగాలు ఉన్న కథ ఈ మహాసముద్రం మహాసముద్రం ఒక ఎమోషనల్ జర్నీ అద్భుతమైన కథ దాన్ని నేను ఇలా తీయడానికి మెయిన్ ఇద్దరు హీరోలు నాకు స్టార్టింగ్ కొంచెం కష్టమైంది కాంప్లికేటెడ్ క్యార నేను ఇద్దరు హీరోలను సెట్ చేసుకోవడానికి అంటున్నాను సార్ లేదు ఆర్ఎక్స్ హండ్రెడ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇంత లేట్ అవ్వడానికి కూడా కారణం అదే కాంప్లికేటెడ్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి సినిమాలో చాలా బాగుంటాయి నాకు షర్వాగర్ ఓకే చేసిన తర్వాత ఈరోజు సినిమా మీరు ఇలా ట్రైలర్ చూసారంటే రేపు సినిమా కూడా చూస్తారు నాకు శర్వా గారు ఇచ్చిన సపోర్టు అసలు నేను హండ్రెడ్ పర్సెంట్ని చెప్పగలను శర్వా గారు కానీ సిద్ధు గారు కానీ ప్రొడ్యూసర్ అనిల్ సుంక్రా గారు కానీ వీళ్ళందరూ ఏ రోజు నీ ఇష్టం నీ ఇష్టం నీ ఇష్టం అన్నారు తప్ప ఎప్పుడు నన్ను ఇప్పుడు క్వశ్చన్ క్వశ్చన్ చేయలే రోజు దాకా నేను చాలా ఫ్రీగా సినిమా చేశాను నేను అంటే ఫ్రీ అంటే చాలా ఓపెన్గా ఉండి నా ఇష్టం వచ్చిన సినిమా చేసుకున్నాను ఈ సినిమా మళ్ళీ చెప్తున్నాను బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం కాదు మహాసముద్రం బ్లాక్ బస్టర్ అయిపోయింది థ్యాంక్